అయితే రామ్ ఏం చేశారు అంటే తాను ప్రతి స్పీచ్ తను మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా రికార్డ్ కాబడి పుస్తక రూపంలో రాబడింది మాస్టర్స్ అట్లా రామ్ తా పుస్తకాలు చాలా ఉన్నాయి ఆ ఫైర్ సైడ్ సిరీస్లోనే ఒక సిక్స్టీన్ బుక్స్ ఉంటాయి ఇంకా యాన్షియల్ స్కూల్ ఆఫ్ విజ్డమ్ ఉంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది రామ్తా ఎవేకండ్ ఉంటుంది చాలా ద టైరాండ్స్ ఉంటుంది యూఎఫ్ఓ బుక్ ఉంటుంది చాలా 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 పుస్తకాలు రామ్తా పుస్తకాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అయితే తాను తాను ఉన్న తన కాలంలో ఇప్పుడు తను బోధిస్తున్నటువంటి దాంట్లో అద్భుతమైన ఎసెన్స్ ఉన్నటువంటి ఆ పాఠ్యాంశాలను తీసుకొని మాల కట్టి తాను రాంతా వైట్ బుక్గా ప్రింట్ చేయించారు రామ్తా వైట్ బుక్ అంటే ఒక్కసారే రాయబడ్డ పుస్తకం కాదు రామ్తా చెప్పినటువంటి ఆ టీచింగ్స్లోంచి ఆని ముత్యాలను ఏరి ఒక మాలగా కట్టి తయారు కాబడ్డ పుస్తకమే రామ్తా ద వైట్ బుక్ అంటారు ఆ బుక్ పేరే ద వైట్ బుక్ పైన రామ్తా ఉంటుంది ద వైట్ బుక్ ఉంటుంది మాస్టర్స్ ఆ వైట్ బుక్ని చదివినటువంటి మన బ్రహ్మశ్రీపితామ సుభాష్ పత్రిజీ గారు ఈ పుస్తకము తెలుగులోకి ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది సేతు విజ్ఞానం కంటే ముందే ప్రింట్ కాబడ్డ పుస్తకం మాస్టర్స్ రామ్తా పుస్తకం అనేది ఇది అందరికీ అందుబాటులోకి రావాలి అని చెప్పి మన ఇంకా పీజే రామ్మోహన్ గారితో తెలుగులో కూడా రాయించారు రామ్తా అని ఉంటుంది ఇక తెలుగు బుక్ ముందు అది రామ్తా యొక్క టీచింగ్స్లో ఉన్నటువంటి ఎస్సెన్స్ని కూడా గట్టి పత్రిసార్ ప్రపంచానికి అందించినటువంటి మనకి ముఖ్యంగా మన తెలుగు మాస్టర్స్కి అందించినటువంటి అద్భుతమైన విజ్ఞానం పత్రిసార్ కనుక ఆ బుక్ని రిఫర్ చేసి ఉండకపోతే నేను కూడా బుక్ చదివే ఉండేవాణ్ణి కాదు నేను ఆ పుస్తకం చదవడానికి పత్రిసార్ యొక్క ముఖ్యమైన కారణం నేను ఈ సందర్భ సుపాష్ గారికి నా ఆత్మపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను